కొడాలి నాని గుడివాడకు సంబంధించినటువంటి ఈయన మాజీ మంత్రి. అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఎక్కువగా పని చెప్పారు. నోటికి పని చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఈయన ఒకరు. ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడేటువంటి వాళ్ళు. ఆయన మాట తీరు వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం చేసింది, ఆయన నోటుకొచ్చింది వాగడం వల్ల అది ఆ పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసింది అని ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు వాటం తర్వాత చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి కొడాలి నాని మీద ఇప్పుడు విశాఖపట్నంలో కేసు పెట్టారు. ఎందుకు తెలుసా? మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయు న్యాయ కళాశాల విద్యార్థిని అంజనా ప్రియ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐ రమణయ్య నాని మీద కేసు నమోదు చేశారు. అంజనా ప్రియ ఏయు న్యాయ కళాశాల విద్యార్థులుగా రాశారు. వాస్తవానికి ఆమె తెలుగుదేశం పార్టీ అభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఒక విద్యార్థిని కొడాలి నాని మీద ఫిర్యాదు చేశారు. చంద్రబాబుని లోకేష్ను తిడితే ఆమె సహించలేకపోయారట. ఇంతకుముందు వారం రోజుల క్రితం సోషల్ మీడియా వాలంటీర్ని లేదా కార్యకర్తల్ని తమకు సంబంధించినటువంటి వాళ్ళని యాక్టివిస్టుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని విజయబాబు అనే ఒక జర్నలిస్టు హైకోర్టులో పిల్లేశారు. పిల్లేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎవరైతే నిజంగా పోలీసుల చర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వచ్చి పిటిషన్ వేస్తే కేసు విచారిస్తాం, కానీ పిల్లి వేయడానికి మీకు అవసరం ఏంటి అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. మరి ఇప్పుడు లోకేష్ని చంద్రబాబుని తిడితే చంద్రబాబు లోకేష్ ఫిర్యాదు చేయాలి, కానీ మధ్యలో ఏమేంటి అని కోర్టు అంటే అంటుందా లేదా అన్న తర్వాత. కానీ హైకోర్టు ఆల్రెడీ మొన్న సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ విషయంలో చేసినటువంటి కామెంట్ ఇక్కడ వర్తించదా? అయినా సరే కొడాలి నాని మీద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయన మీద చాలా రాష్ట్రంలో 2-3 చోట్ల కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ వరకు వెళ్తారా? ఆయన మీద చర్యలు తీసుకుంటారా? చూడాలి. ఎందుకంటే క్రమంగా వేగం పెంచి అందరి మీద చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ఇందాక ఆంధ్ర ప్రభలో మనం కథనం కూడా చూసాం. దానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా వాళ్ళు రాశారు. అది నిజమైతే కొడాలి నాని వరకు కూడా వస్తారా? చూడాలి మరి ఏమైతుందో.